ప్రకాశం జిల్లా చీరాల పేరాల విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం భవనంలో అంగలకుదిటి పార్వతీశం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశ్రాంత ప్రిన్సిపల్ నాగవీర భద్రాచారి చీరాల డిఎస్పీ శ్రీకాంత్ చేతులమీదుగా ఆనందయ్య కరోనా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ఆనందయ్య మందులు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మందు తీసుకున్న వారందరూ నియమ నిబంధనలు పాటించాలని కోరారు. అనంతరం డిఎస్పీ శ్రీకాంత్ ను దుశ్శాలవతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది సిహెచ్ మస్తాన్ రావు, మాజీ కౌన్సిలర్ కడలి జగదీష్, ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈనాటి ఈ అంగలగుడికి పరిశుభ్ర చారిటబుల్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కరోనా మందు పంపిణీ కార్యక్రమంలో నేను పాల్గొనడము నా అదృష్టము. కానీ ఇక్కడ వేదిక పైన నన్ను కూర్చోబెట్టడము మీ అందరినీ చిన్న బుచ్చింటుందనేసి నేను అనుకుంటున్నాను. ఇంతమంది విద్యావేత్తలు, ఇంతమంది సంఘ సంస్థలు ఇక్కడ ఉండగా మాలాంటి చిన్నవాళ్ళు స్టేజ్ మీద కూర్చోవడము కొద్దిగా బాధాకరంగా ఉంది. నాకు తెలియదు మీరు ఇంతమంది వచ్చారు పెద్దలనేసి. ఎనిహౌ, గౌరవం ఇచ్చినందుకు మన నాగవీర భద్రాచార్య గారికి గౌరవం ఇచ్చి మీరు నా మాటలు వినడానికి వచ్చినందుకు మీలాంటి పెద్దలకందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఏదైనా కూడా ఒక సమాజంలో మార్పు అనేది, చేంజ్ అనేది వస్తూ ఉంటుంది. ఈ యొక్క సమాజము అందరూ కూడా చెడిపోయింది చెడిపోయింది అంటున్నారు. చెడిపోవడానికి కారణాలు ఎవరంటారు? మనం కాదా? మన ఏజ్ గ్రూప్ కాదా? ఒకసారి ఆలోచించండి. మనము ఒక ముసుగేసుకున్నాం సమాజం చెడిపోయింది చెడిపోయింది అనేసి. మన తప్పు మనం చెప్పుకోవడం లేదు. మన తప్పు మనం సరిదిద్దుకోవాలంటే ఇలాంటి ఎన్నో మంచి పనులు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో పిల్లవాళ్ళు, యూత్ అంతా 20-30 సంవత్సరాల వాళ్ళు, వాళ్ళు మన యొక్క సంతానమే. మనమే వాళ్ళకి తల్లిదండ్రులం. మనము తల్లిదండ్రుల స్టేజ్లో ఉన్నాము కదా. మనము ఒక మంచి నడవడికలో వాళ్ళని పెంచి ఉండాలి. పెంచలేకపోయాము. ఇది ఎవరి కారణము అనేసి అందరూ లెక్చర్ ఇస్తున్నారు. చాలామంది నేను చూస్తున్నాను. మనము ఇక్కడ కూర్చున్న మనమే, ఇక్కడ నేను కూడా దీనికి బాధ్యుని అని మనం ప్రశ్నించుకున్న రోజు ఈ యొక్క సమాజం చెడిపోయింది, సమాజం బాగుపరచలేమని మనము అనము. ఖచ్చితంగా సమాజం అనేది మారుతుంటుంది, మంచి అనేది కోరుతుంది. కానీ దాంట్లో ఒక ప్రవర్తన సక్రమంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పెద్దవాళ్ళమైన మన మీద ఉంది. కాబట్టి ఇలాంటి ఈనాడు మీరు ఇంతమంది పెద్దవాళ్ళు వచ్చారు కాబట్టి నేను ఓపెన్గా నా మనసులో ఉన్నటువంటి ఉద్దేశాన్ని చెప్పాను. మీరందరూ పెద్దవాళ్ళు కాదు, చిన్నవాళ్ళకు గైడ్ చేసినటువంటి వ్యక్తులు. కాబట్టి ఆ ఉద్దేశాన్ని మీ మనసులో పెట్టుకునేసి మంచి మంచి పనులు చేసి సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క స్వార్థము నాది 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 అనేది తొలగించాలి మీరు. అది తొలగించిన రోజు మన సమాజము బాగుంటుంది, మనము బాగుంటాం. తర్వాత ఇలాగ చారిటబుల్ ట్రస్ట్ పెట్టాలనేసి మన నాగవీర భద్రాచారి గారికి తలంపు రావడం రంగులకి ప్రారంభించిన చారిటబుల్ ట్రస్ట్ తరఫున చీరాల ప్రాంత ప్రజానికానికి ఆనందయ్య కరోనా మందు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రీతమ డిఎస్పీ గారు, పి శ్రీకాంత్ గారు ఇచ్చేసి వారి అమృత హస్తాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 1000 మంది ప్రజానీకానికి ఈ రోజున ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్నాము. మరి దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మనుషుల్లో రెసిస్టెన్స్ పవర్ పెంచడానికి ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఈ యొక్క ఆనందయ్య మందుని మనం పంచుతున్నాము. ఈ మందులు తీసుకున్న వాళ్ళు మరి ఉదయం ఒక వినియోగం కింద, సాయంత్రం వినియోగం కింద మాత్రమే తీసుకోవాలి. ఆ రోజున బాగా వేడి చేసినటువంటి నీళ్లు బాగా తాగాలి, పౌష్టిక ఆహారం తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు కానీ లేకపోతే వయసైన స్త్రీలు కానీ ముందు ఆ రోజు వేసుకోవడానికి వీల్లేదు. మరి ఇంత చక్కటి ఈ కార్యక్రమానికి నాకు సహకరించినటువంటి మిత్రువర్యులు ప్రసాద్ రావు గారికి, అలానే ఇతర వ్యక్తులందరూ కూడా అంగళవతి భారతీశ్వర ట్రస్ట్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి సెలవు.